తోపుడు బండ్ల కార్మికుల ఐక్యత ఉంచాలి. ఎక్స్ రోడ్డుపై తోపుడు బండ్లను ఉంచాలి. ఎక్స్ రోడ్డుపై తోపుడు బండ్లను నదించాలి. తోపుడు బండ్ల కార్మికుల పట్ల మున్సిపాలిటీ మండి వైఖరి నదించాలి. తోపుడు బండ్ల కార్మికులపై మున్సిపాలిటీ మండి వైఖరి వర్ధిల్లాలి. తోపుడు బండ్ల కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. తోపుడు బండ్ల కార్మికుల ఐక్యత. సోదరులారా, ఈరోజు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో తోపుడు బండ్ల కార్మికులు ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఇక్కడ మున్సిపల్ అధికారులని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎక్స్ రోడ్డు మీద అక్రమ నిర్మాణాలు అనేక ఉన్నప్పటికీ ఎక్స్ రోడ్డుపై డబ్బాలు, చాయకొట్లు, బండి కొట్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు తోపుడు బండ్ల వాళ్ళ మీద పడి రాత్రి 11-12 గంటల సమయంలో బండ్లను మొత్తం తీసుకుపోయి చెత్త కుట్టలో వేయడం అనేది సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అంతేకాదు, తోపుడు బండ్ల కార్మికులు, చిరు వ్యాపారులను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజాప్రతినిధుల మీద ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ తోపుడు బండ్లపై కన్నేసి తోపుడు బండ్లను మొత్తం తీసుకుపోయి చెత్త కుప్పలేయడం, వాళ్ళ జీవన ఆధారం కోల్పోయి రోడ్డు మీద పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడదని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీకు ఏమాత్రం తోపుడు బండ్ల కార్మికుల మీద సిద్ధశుద్ధి ఉంటే అది యథావిధిగా తోపుడు బండ్లను ఎక్స్ రోడ్డుపై నిలిపాలని, ఇంకా మీకు దమ్ము ధైర్యం వాళ్ళ మీద ఇంకా ప్రేమ ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని, అదేవిధంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి పండ్ల బండ్లను ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తోపుడు బండ్ల తిరిగి వస్తే ఊపిన ప్రసక్తే లేదు. తోపుడు బండ్ల వాళ్ళను స్థానికంగా అక్కడ బండ్లను యథావిధి స్థానంలో ఉంచకపోతే తోపుడు బండ్ల కార్మికుల ఆధ్వర్యంలో అమర నిరాహార దీక్ష చేసేందుకైనా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క తోపుడు బండ్ల కార్మికుల సంఘ నాయకులు ప్రకాష్ గారు, అదేవిధంగా బాలకృష్ణ, హుసేన్ అలీ, సైదమ్మ, అదేవిధంగా ఎర్ర గణేష్, పనమటి నాగేష్, ఈ తోపుడు బండ్ల యూనియన్ గౌరవ అధ్యక్షుడు కడెం లింగయ్య, నేను ఈ సమాచారాన్ని మీడియం ద్వారా అధికారులకు పంపడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి తోపుడు బండ్ల కార్మికుల ఐక్యత.